సివిల్ కేసు అయ్యన పాత్రుడి గారి లాంటారని తీసుకెళ్లి ఏదో కమాండో ఆపరేషన్ లాగా ఒక కసాబ్ని పట్టుకున్నట్టుగా ఒక కసాబ్ని పట్టుకున్నట్టుగా 3.5 గంటలకు గోడలు దూకి ఏం పనిలా మీరు నేను నేను పోలీస్ అధికారులను కూడా అడగట్లా పోలీస్ అధికారులతో మనకే ఉంటది గొడవ వాళ్ళు ప్రభుత్వాలు ఏం చెప్తే వాళ్ళు అవి చేస్తారు ఈ రోజు ఒకటే చెప్పా మేము ప్రతి ఒక్కరు చేతులు ముడుచుకొని ముందుకు పోండి ఒక్క పోలీస్ అధికారిని చేయొద్దు అలా అని చెప్పి మీరు ముందుకు ఆగకుండా పోవా ఆగొద్దు ముందుకు పోతానే ఉండండి దెబ్బలు తినండి రక్తాలు ఈ రోజు నేను పోలీసు నన్న మా పార్టీ ఆఫీస్ ఆపేడే ప్రయత్నం చేశారు ఒకటే చెప్పా పోలీసులకి మీరు కొట్టేన రక్తం బద్దలు బద్దలు కొట్టాలి లాఠీతో కొట్టండి జైల్లో పెట్టుకోండి మీకు అలవాటే కదా వైసీపీ గుండాలకు అలవాటే కదా మీకు ఎదురు తిరిగిన వాళ్ళు సుపారీలు ఇవ్వడం అవన్నీ అలవాటే కదా మీరు చేసుకోండి మాకు ఏమీ ఇబ్బంది లేదు ఒక నిమిషం అవన్నీ అవన్నీ మాకు ఓకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒకప్పుడు తెల్లదొరలతో పోరాడారు ఈసారి మీలాంటి గుండా వ్యవస్థ మేము పోరాడతాం ఈ జనరేషన్ చాలా ఖచ్చితంగా ఉంది వెనకడుగయ్యాం ఏ మాత్రం వెనకడుగయ్యాం మీరు ఇలాగే చేస్తా ఉండండి మేము చూసుకుంటాం ఎంత దెబ్బలు కొడతారు ఇన్ని కేసులు పెడతాయి బాబు ఈరోజు అందరికీ చెప్తున్నా జనసేన నాయకులకి సైనికులకి మీరు జైలుకి వెళ్ళడానికి రక్తాలు చిందించడానికి సిద్ధంగా నేను చిందించడానికి సిద్ధంగా ఉన్నా అలాగే పోలీస్ అధికారులు కూడా నా విజ్ఞాపన మీరు మీరు రాజ్యాన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని పరిరక్షించండి ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మటుకు అలాగే ఉంచారు శివుడి కాపలాగొండ నందీశ్వరుని కూడా కూల్చేశారు మీరు ఇది మీరు చేసేది అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహత చేయని పనులు నిన్నటిగా నిన్న ఉదయం 6 గంటలకు